ఫ్రెండ్స్ నేను అబ్రహాం లింకన్ గురించి ఎపిసోడ్ చేశాను. ఆ ఎపిసోడ్ కంటిన్యూగా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో అబ్రహాం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అబ్రహాం లింకన్ ఎందుకోసం ఎగిరే బలిను కనిపెట్టాడు, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు, నెక్స్ట్ వచ్చేసి అబ్రహాం లింకన్ సమాధి ఎందుకు దొంగలించడానికి ప్రయత్నాలు జరిగాయి, నెక్స్ట్ వచ్చేసి అబ్రహాం లింకన్ యొక్క సమాధిని 11 నగరాల ద్వారా తీసుకెళ్లారు, నెక్స్ట్ వచ్చేసి లింకన్ యొక్క వాచ్ గురించి మీకు తెలియని కొన్ని మిస్టరీ గురించి ఈ ఎపిసోడ్ అయితే తెలుసుకుందాం. వెయిట్ చేయకుండా అయితే టాపిక్ వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మారుతి, మీరు చూస్తున్న మారుతి క్రియేటర్స్. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదేమిటంటే, ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన ఒక దొంగకు ఆ యొక్క చట్టం ఇలా శిక్షించింది. ఇతన్ని వృత్తిదం కంటే చెరసాలలో వేసి పాము కాటు వేయడం మంచిదని ఆలోచించాడు. అతని చెరసాలలో వేసి తన చేతులు కాళ్ళు కట్టేసి అతని కళ్ళ కనబడకుండా గంతలు కట్టేసి విషాన్ని కప్పే పామును అతని ఇద్దరు తీసుకొచ్చారు. ఆ పాము యొక్క విషం ఎవరైనా 15 నిమిషాలలోపు చంపగలదు. ఆ పాము చేత దొంగను కాటు వేయగానే అతని ఒళ్ళంతా విషం పాకి అతను 15 నిమిషాలు చనిపోయాడు. నిజానికి వాస్తవం ఏమిటంటే, అతనికి పాము కాటు వేయలేదు. మరి ఎలా చనిపోయాడంటే, అతని పాము కాటు బదులుగా 2 సేఫ్టీ పిల్లి తీసుకొని పాము కాటు వేస్తే ఎలా ఉంటుందో అలా కాటు వేయగానే ఆ దొంగ నిజంగానే నాకు పాము కాటు వేసిందని భయంతోను పిరికితనంతోనూ ఆందోళన అంతా కలిసి విషంగా అతని శరీరాన్ని తాకి అతను నాశనం చేసింది. మరి ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఇప్పటి రోజుల్లో అందరూ కరోనా కంటే నా కరోనా వస్తుందేమో అని భయంతోనే చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అతను నిజంగా పాము కాటు వేయలేదు, కానీ అతను నిజంగా పాము కరిచిందని ఆందోళన చనిపోయాడు. సో మనం కూడా కరోనా మన దగ్గరికి రాదు, మనల్ని ఏమి చేయలేదు అని గట్టి నిర్ణయం తీసుకుంటే అది మనల్ని ఏం చేయలేదు. మరి కరోనా గురించి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కదా, దాన్ని మీరు అనొచ్చు, అవి సెకండరీ. మరి కరోనాకు సంబంధించి ప్రికాషన్స్ తీసుకోండి నేను తప్పనను, కానీ ప్రికాషన్స్ కంటే మన మనసును అదుపులో ఉంచుకొని మన కరోనా మన దగ్గరకు రాదని ఆత్మవిశ్వాసం ఉంటే ఆ కరోనా మనల్ని ఏం చేయలేదు. సో మీకు తెలుసా, 90% అనారోగ్యానికి కారణం ఏమిటంటే మన నెగిటివ్ ఆలోచనలే. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 8, అది 1794లో ఫ్రెంచ్ ఎరోస్టాటిక్ పోలీసుల ప్రాథమిక నిఘా కోసం ఫ్లోరెన్స్ యుద్ధంలో జెయింట్ బెలూన్ని వాడాలని అబ్రహాం లింకన్ నిర్ణయించుకున్నాడు. యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ నాయకత్వంలో యుద్ధం కోసం మొదటిసారిగా బెలూన్ స్థాపించాడు. ఆ బెలూన్ను పోలీసుల ప్రాథమిక నిఘా కోసం కాన్ఫిడెంట్ సైన్యంపై నిఘా చేయడానికి ఆ బెలూన్ను యూజ్ చేసేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మొదటి బుల్డన్ యుద్ధంలో యూనియన్ దళాలకు గణనీయమైన ఓటమితో అమెరికన్ సివిల్ వార్ స్టార్ట్ అయింది. యుద్ధ ప్రయత్నాలు కొనసాగించడానికి కాంగ్రెస్ మరియు ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ కలిసి ఎక్కువ నిధులను సేకరించి ఆర్థిక చట్టాలను విధించారు. అది 1861 నాటి రెవెన్యూ చట్టం యొక్క దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఫెడరల్ ఆదాయ పన్నును ప్రవేశపెట్టారు. అప్పటి సంవత్సరానికి $800 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు 3% పన్ను కట్టాలి అనే చట్టాన్ని అమలు చేశారు. అది 1862 రెవెన్యూ యొక్క చట్టం తర్వాత ప్రగతిశీల పన్నులను ఆ తర్వాత స్థాపించారు. అంతర్గత రెవెన్యూ కమిషనర్ కార్యాలయ ఆధ్వర్యంలో 1862లో IRS ను స్థాపించారు. 1872లో ఫెడరల్ ఆదాయ పన్ను చట్టం రద్దు చేసేంత వరకు పన్ను రేట్లు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, అది నవంబర్ 1876లో చికాగోకు చెందిన ఐరిష్ నకిలీల మూట లింకన్ దేశంలోని లింకన్ మృతదేహాన్ని ఓయా క్రీజ్ శ్మశాన వాటికలో ఉన్న అతని సమాధి నుంచి దొంగలించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇలినాయ్ స్టేట్లోని శిక్ష అనుభవించిన ఒక వ్యక్తిని విడుదల చేయడానికి లింకన్ యొక్క మృతదేహాన్ని బేరం వేయాలని ఆ ముఠా నిర్ణయించుకుంది. అదృష్టవశాత్తు వారి ముఠాలో 2 సహచరులు గవర్నమెంట్ కోసం సీక్రెట్ ఏజెంట్కు ఆ ముఠాలో పనిచేస్తూ ఉన్నారు. సీక్రెట్ ఏజెంట్ ఆ ముఠా గురించి ఎప్పటికప్పుడు వారి ఉచ్చుల గురించి డిపార్ట్మెంట్కు తెలియజేస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, అబ్రహాం లింకన్ ఏప్రిల్ 15, 1865న వాషింగ్టన్ డీసీలో మరణించాడు. అతని మరణం తర్వాత అతని అంత్యక్రియలు వైట్ హౌస్ లోపల జరిగింది. ఇంకా క్యాపిటల్ రొటండాలో ఒక స్మారక సేవ జరిగింది. లింకన్ యొక్క మృతదేహాన్ని అంత్యక్రియల కోసం రైలులోకి తరలించారు. లింకన్ యొక్క సొంత ఊరైన ఇల్లినాయ్స్లోని స్ప్రింగ్ఫీల్డ్ చేరడానికి లింకన్ యొక్క మృతదేహాన్ని 12 నగరాల ద్వారా తీసుకెళ్లారు. లింకన్ యొక్క మృతదేహాన్ని చివరకు మే 4, 1865న స్ప్రింగ్ఫీల్డ్లోని ఓయాక్ బ్రిడ్జ్తో చేసిన శ్మశాన వాటికలో దహనం చేశారు. మే 1865 నుంచి సెప్టెంబర్ 1901 మధ్యలో లింకన్ యొక్క మృతదేహాన్ని తిరిగి నిర్మించడానికి మరియు భద్రతా ప్రమాదాల వల్ల మరియు దొంగల ముఠా కారణం వల్ల లింకన్ యొక్క శవపేటికను 17 సార్లు తరలించారు. ఇంకా 5 సార్లు తెరవలసి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 12,
జాన్ వెస్కిస్ బూత్ ప్రెసిడెంట్ అయిన లింకన్ హత్య చేయడానికంటే కొన్ని నెలల ముందు. అడ్విన్ బూత్ న్యూజెర్సీలోని జెర్సీ సిటీలో జరిగిన స్టేషన్ ప్లాట్ఫామ్ ప్రమాదం నుంచి అబ్రహాం లింకన్ యొక్క పెద్ద కుమారుడైన రాబర్ట్ టార్ లింకన్ను రక్షించాడు. రైలు ప్లాట్ఫామ్లో జరిగిన బహిరంగ ప్రవేశంలో రాబర్ట్ టార్ను ప్రయాణికుల బృందం అతన్ని నెట్టివేశారు. అప్పుడు అడ్విన్ బూత్ అతన్ని పైకి లాగి ప్రాణాలను కాపాడాడు. ఫ్యాక్ట్ నెంబర్ 13. అబ్రహాం లింకన్ గురించి చాలా ఆసక్తికరమైన అందరికీ తెలియని వాస్తవం ఏమిటంటే అతని పేరుతో పనిచేసి పేటెంట్ ఉన్న యుఎస్ దేశం. లింకన్ గురించి ఆలోచిస్తే మనకు గుర్తుకు వచ్చేది అతని ఒక మల్లయోధుడని, సమర్థ న్యాయవాదని, గొప్ప విమోచకుడని. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అతను ఒక గొప్ప ఆవిష్కర్త కూడా. అతను పరిపాలించిన సంవత్సరాలలో లింకన్ ఎక్కువగా యాంత్రిక వస్తువులపై మక్కువ చూపించేవాడు. May 22, 1849 లింకన్ నీటి పడవలను పైకి ఎత్తడానికి ఒక పరికరానికి పేటెంట్ పొందాడు. కానీ ఆ పరికరం అమలులోకి రాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 14. ద మిస్టరీ ఆఫ్ లింకన్ పాకెట్ వాచ్. 1858లో అబ్రహాం లింకన్ ఇలినాయిస్లోని స్ప్రింగ్ఫీల్డ్లో ఆభరణాల వ్యాపారి అయిన జార్జ్ చటార్జన్ నుండి ఒక సొగసైన పాకెట్ గడియారాన్ని కొనుక్కున్నాడు. ఆ వాచ్ యొక్క యాంత్రిక భాగాన్ని ఇంగ్లాండ్లోని లివర్పూల్లో తయారు చేశారు. ఆ గడియారం ఎలా ఉంటుందంటే బంగారు పూతతోనూ మరియు నాణ్యతలో అది కూడా ఒకటి. ఆ గడియారాన్ని అమెరికాలో నిర్మించారు. 1861లో లింకన్ వాచ్ మరమ్మతుల కోసం వాషింగ్టన్ డీసీలోని ఎండబ్ల్యూ గాల్టన్ కో దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో జోనాథన్ డిల్లన్ అనే వాచ్ మేకర్ లింకన్ యొక్క గడియారంలో ఒక రహస్యాన్ని చెక్కాడు. లింకన్ మరణించిన తర్వాత ఆ గడియారాన్ని ఒక మ్యూజియంలో పెట్టారు. 2009లో వాచ్లోని రహస్యాన్ని చెక్కిన జోనాథన్ యొక్క మనవడు ఆ గడియారం యొక్క కథను తెలుసుకొని ఆ గడియారం ఉన్న స్మిత్సోనియన్ అనే మ్యూజియంకి వెళ్ళాడు. ఆ వాచ్ను తెరవడానికి మ్యూజియంలోని అధికారి దగ్గర అధికారం తీసుకున్నాడు. ఆ వాచ్ను తెరిస్తే అందులో ఒక శాసనం రాయబడింది. అదేమిటంటే, జోనాథన్ డిల్లన్ April 13, 1861 పోర్టు సంటర్పై ఆ తేదీన తిరుగుబాటుదారులు దాడి చేశారు అని వ్రాయబడి ఉంది. జోనాథన్ డిల్లన్ April 13, 1861 వాషింగ్టన్ అని వ్రాసి ఉంది. కానీ మన అబ్రహాం లింకన్ మాత్రం ఈ వాచ్లోని రహస్యం గురించి అతనికి ఏమాత్రం తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 15. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ అనేది ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన చట్టం యొక్క అమలులో ఇది కూడా ఒకటి. ఈ యొక్క సంస్థ చాలా పురాతనమైనది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యుఎస్ మరియు ఎస్ఎస్ యొక్క దేశ నాయకులను మరియు అధ్యక్షులను రక్షించడం. ఈ సంస్థ 1865లో దీన్ని స్థాపించారు. ఈ ఏజెన్సీ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటంటే నకిలీ కరెన్సీని నాశనం చేయటం. యుఎస్ సీక్రెట్ సర్వీస్ను సృష్టించిన చట్టం April 14, 1865 అబ్రహాం లింకన్ దానిని అమలు చేయడానికి దానిపై సంతకం చేశాడు. తాను సంతకం చేసిన అదే రోజున ఫోర్ట్ థియేటర్లో లింకన్ హత్య చేశారు. ప్రెసిడెంట్ అయిన లింకన్ కొంతకాలం ముందే ఆ సీక్రెట్ సర్వీస్ను అమలు చేసి ఉంటే అబ్రహాం లింకన్ ఇప్పటి వరకు ప్రాణాలతో ఉండేవాడు. సో ఇది ఫ్రెండ్స్ అబ్రహాం లింకన్ గురించి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే అబ్రహాం లింకన్ గురించి చాలామందికి తెలియదు. సో ఈ టాపిక్ ద్వారా అయినా అబ్రహాం లింకన్ గురించి అన్ని విషయాలు తెలుసని నేను అనుకుంటున్నాను.